हेलो फ्रेंड्स, वेलकम टू सोनू एंड दिया तेलुगु चैनल। मनम तेल्लटी मेत्तनी इडली होटल स्टाइल उंडे इडली इंट्लो एला तैयार चेसुकोलो चूद्दाम फ्रेंड्स। दीनी कोसम मुंदु रोजे मनम इडली रवा 2 ग्लासेस, 1 ग्लास उद्दीपप्पु मिक्सी पट्टुकोनी मिक्स चेसि पेट्टुकोवाली। मार्निंग लेचिन तर्वात मीकु कनुक चाला मेत्तटि इडली कावालनुकुंटे 2 स्पून्स कर्ड यूज चेयंडि फ्रेंड्स। दींट्लो యూస్ చేసిన తర్వాత బాగా కలిపి ఇలా మనం నూనె అప్లై చేసుకున్న పాత్రల్లోకి పిండిని వేయాలి। చాలా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ మనం కట్ వేయడం వల్ల। యాక్చువల్లీ ఇది నా ఫ్రెండ్ చిట్కా అన్నమాట, తను చెప్పింది ఈ టిప్ అనేది నాకు, కర్డ్ యూస్ చేస్తే చాలా మెత్తగా వస్తాయని। రియల్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇడ్లీలు, చాలా మెత్తగా ఉంటాయి। అయిపోయింది కదా, ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి। మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఒక 13 మినిట్స్ ఆర్ 14 మినిట్స్ ఉంటే ఉడికిపోతాయి ఇడ్లీలు, ఆ లోపల మనం పల్లి చట్నీ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్। సింపుల్గా పల్లి చట్నీ ఎలా చేయాలంటే, పల్లీలను పచ్చిమిరపకాయలను వేపుకోవాలి, దీంట్లోనే ఒక చిన్న ఉల్లిపాయ, 3 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేయాలి। ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోతుంది। కొద్దిగా ఆయిల్ ఆవాలు వేసుకొని తాలింపు పెట్టేసుకొని మనం మిక్సీ పట్టాం కదా, ఈ చట్నీని ఇందులో వేసి బాగా కలిపేయాలి। చట్నీ రెడీ, ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇడ్లీలు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ।